శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలో తెనాలి రామలింగుడు ఉండేవాడు. ఆయన వికట కవిగా ప్రసిద్ధి చెందాడు. రామకృష్ణ కవి హాస్య చతురత, సమయస్ఫూర్తి రాజుగారికి నచ్చేవి. అప్పుడప్పుడు ఆయన వికట కవికి వ్యంగ్య ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టేవారు. ఒకరోజు కృష్ణదేవరాయలు రామకృష్ణ కవితో, నువ్వు అందంగా ఉంటే ఇంకా బాగుండేది, దురదృష్టం అందగాడివి కాలేకపోయావు అని విచారం వెలపుచ్చారు. రామకృష్ణ కవి తడుముకోకుండా, రాజా, అందం శాశ్వతం కాదు, మనకి మంచి గుణాలే కీర్తినిస్తాయి, శాశ్వతత్వాన్ని కలిగిస్తాయి, ఇది నిజమనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నాడు. ఏది, ఒక ఉదాహరణ చెప్పు వెంటనే రాజుగారు ప్రశ్నించారు. చెబుతాను వినండి, ఈ దినం ఎండ తీవ్రంగా ఉంది, ముందు మంచినీళ్లు తాగండి అని అక్కడున్న సేవకుని చెవిలో ఏదో చెప్పి పంపాడు రామకృష్ణుడు. సేవకుడు వెంటనే ఒక గ్లాస్తో నీళ్లు తెచ్చి రాజుగారికి అందించాడు. రాజుగారు అవి తాగి దాహం తీరలేదు అన్నాడు. రామకృష్ణుడు సేవకుడిని పిలిచి మళ్ళీ చెవిలో ఏదో చెప్పి పంపాడు. సేవకుడు మరో గ్లాసులో నీళ్లు తెచ్చి రాజుగారికి ఇచ్చాడు. రాజుగారు ఆ నీళ్లు గటగటా తాగి, ఇప్పుడు నా దాహం తీరింది, తీయగా చల్లగా ఉన్నాయి నీళ్లు అని ఆనందించారు. రామకృష్ణుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ, రాజా, అందం కన్నా గుణం ప్రధానమని చెప్పడానికి ఉదాహరణ చెప్పమన్నారు కదా. మొదట మీరు తాగినవి బంగారు బిందులోనివి, రెండోసారి తాగిన నీళ్లు కొత్త మట్టికుండలోనివి. బంగారు బిందులోని నీటి కంటే మట్టికుండలోని నీళ్లునే మీరు ఇష్టపడ్డారు. ఇప్పుడు చెప్పండి మహారాజా, అందం గొప్పదా గుణం గొప్పదా అని ప్రశ్నించాడు. రాయలు సంతోషంతో తన మెడలోని హారం తీసి రామకృష్ణ కవిని సత్కరించాడు.